గంగావ బాటలోనే నోయల్ కూడా ఇదవటం, ఆరోగ్య కారణాలు ఇచ్చి బయటకు వచ్చేయడం అనేది నిజంగా బిగ్ బాస్ వ్యూయర్స్ కి కొంత అసంతృప్తికరమైన విషయమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే గంగవ్వ ఒక నిండు కుండ ఎక్కడో ఒక మట్టి మనిషి గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అక్షరం ముక్క తెలియకపోయిన లోక జ్ఞానం, జీవితానుభవం, జీవితాన్ని ఎంతో కాచి వడపోసినటువంటి అనుభవంతో మరి తను యూట్యూబ్ స్టార్గా పాపులర్ అయ్యి ఆ తర్వాత అనేక వేదికల మీద తన విజయాన్ని పంచుకుని ఆ తర్వాత మరి బిగ్ బాస్ అంటే సామాన్యులకు దూరం అనే ఒక అపవాదం ఎదుర్కొంటున్న ఇదిలో మరి మరెవరు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా బిగ్ బాస్ లోకి మరి ఆమె ఎంట్రీ అనేది ఒక ఆశ్చర్యకరం, అద్భుతం, మరి ఒక ప్రేరణ అనే విధంగా జరిగింది. ఆ తర్వాత మరి అక్కడ బిగ్ బాస్ లో ఉన్నంత కాలం ఆమె 6 వారాల పాటు గంగవ్వ మొదట్లో కొంచెం 1-2 వారం, ఎందుకంటే తను గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛమైన గాలి నీరు మంచి కొండల ప్రాంతం లంబాడిపల్లి తను ఉండే గ్రామం అటువంటి వాతావరణంలో ఉన్న మనిషి ఒక్కసారిగా ఇక్కడ మరి చాలా కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ లో ఒక నిర్బంధ గృహంలోకి వెళ్ళిన ఉండాల్సి రావడం అనేది ఆరోగ్య రీత్యా వయసు రీత్యా కూడా తను తట్టుకోలేకపోయింది. అయినప్పటికీ కూడా ఉన్నంతకాలం మరి ఆబాల గోపాలాన్ని అలరించిందనే చెప్పాలి. అఫ్ కోర్స్ పూర్తిగా కంటెస్టెంట్స్ తో పోటీ పడి తను ఆడగలిగిందా అంటే తను ఆడలేదు, కానీ తన ప్రత్యేకం ఎందుకంటే అంతే అది. సో ఆ వేళ చూసినప్పుడు గంగవ్వ చివరికి తను అనారోగ్య కారణాల వల్ల అయ్యాకి నేను ఉండలేను బిగ్ బాస్ పెద్దన్న అని చెప్పి అంటే మరి ఆమెను అర్థం చేసుకుని ఆమె బాధను అర్థం చేసుకుని మరి అక్కడికి ఎంతమందికి ప్రేరణగాను పిల్లలుగా వాళ్ళందరూ తన మనవాళ్ళు మనవరాళ్ళుగా మరి ఉన్నన్ని రోజులు ఆమె చూడటం జరిగింది. అఫ్ కోర్స్ అఖిల్ అంటే ఆమెకి ఎంతో ఒక సొంత మనవడుగా మరి బయటకు వచ్చినాక జాగా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. సో అలాగే ప్రారంభంలో మరి పెద్దగా జనాలకు తెలియని కాంటెస్టెంట్స్ కొంతమంది మరి కొన్ని కొన్ని సందర్భాల్లో గంగవ్వనే సపోర్ట్ చేస్తూ గంగవ్వకే పెద్ద పీట వేస్తూ వాళ్ళు కూడా ఆమె గొడుగులో కింద ఇది అవుతూ ప్రో ఒక రకమైన ప్రో ఓటింగ్ కూడా వాళ్ళు పొందినట్టుగా నాకు అనిపించింది. ఎనీవే ఇప్పుడు అదే బాటలో నోయల్ కూడా మరి 50 రోజులు దాటిపోయింది, అద్భుతంగా ఆడుతూ ఉన్నాడు, చాలా తెలివిగా స్ట్రాటజిక్ గా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మంచిగా ఆడుతున్న టైంలో అఫ్ కోర్స్ తనకి మరి 5వ వారం నుంచే అనారోగ్య కారణం అనేది కాలు ఆ సమస్య, అది 2 కాళ్ళకు రావడం, ఒక రోజు గ్యాప్, ఆ తర్వాత బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసినా కూడా అతను హౌస్ లోపల ఉంటే ప్రమాదం అని చెప్పి భావించడం జరిగింది. అక్కడ డాక్టర్ల సజెషన్స్ మేరకు బిగ్ బాస్ చివరికి అతని నిష్క్రమణకి అనుమతించడం, అంతే బయటికి వెళ్ళిపోవడానికి జరిగింది. మొత్తం మీద అయితే 2 కంటెస్టెంట్స్ ఈ ట్రిప్ లో బిగ్ బాస్ 4 ఇదిలో మరి అనారోగ్య కారణాల రీత్యా వెళ్ళిపోవడం. గంగవ్వ అంటే సరే పెద్ద ఆవిడే, ఆవిడ పుట్టి పెరిగిన వాతావరణం చెప్పాలంటే నేచర్, నేచర్కి ప్రతిరూపం, తాను ప్రకృతికి ప్రతిరూపం. ఆ మట్టిలోనే ఆ ఇదిలోనే ఉంటేనే ఆమెకు బలం. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన 4 రోజులకే మనం చూసాం గంగవ్వని సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్లో చేసిన ఇంటర్వ్యూస్ కానీ అవి కానీ వెంటనే తాను రికవర్ అయిపోయింది. ఆ గాలి ఆ నీళ్లు తగలి కానీ అంటే అంత ఉంటుంది ఆ పుట్టి పెరిగిన ప్రాంతం మీద ఆ ప్రాంతం యొక్క బాండింగ్ సైకలాజికల్ గా కూడా తను ఇది అవ్వడం అనేది గొప్ప ఇది. సో ఆ వేళలో సరే ఇప్పుడు నోయల్ అంటే మరి అతను ఆ వాతావరణాన్ని తట్టుకోగలిగిన పరిస్థితి ఉన్నా కూడా పాపం మరి ఆ కాళ్ళ నొప్పులు ఆ కాళ్ళ కీళ్ళవాపులు అవి అనేది అది రావడం అతని యొక్క ఇదిని మధ్యలోనే మరి ఇట్లా ఆపేయడం అనేది బాధాకరం. అఫ్ కోర్స్ అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మరి అతను రికవర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ చెప్పలేం అతను ఇప్పుడైనా చివరిలో ఏదైనా అప్పటికి ఇదైపోతే ఎప్పుడైనా సర్ప్రైజింగ్ గెస్ట్ లాగా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చేమో, ఎందుకంటే ప్రేక్షకులు మరి అతన్ని ఇష్టపడతా ఉన్నారు ఓటింగ్ ద్వారా. ఎప్పటికప్పుడు సెల్ఫ్ నామినేట్ అయినా కూడా మరి నోయల్ని సేవ్ చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. ఎనీవే అంటే ఆ హౌస్లో మరి ఇప్పుడు మంచి అవకాశం ఉన్నంతకాలం కూడా నామినేట్ అవుతూ సేవ్ అవుతూ ఉంటుంటే వాళ్ళు బలవంతులు అవుతున్నట్టు లెక్క. అక్కడ పోటీ రీత్యా చూసినప్పుడు ప్రేక్షకులు వాళ్ళని ఇష్టపడుతున్నట్టుగా అర్థం అది. సో ఆ వేళలో ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ మధ్య చాలా టఫ్ ఇది అవుతా ఉంది. ఏ వారానికి ఆ వారం అసలు
ఇక ఇప్పుడు నుంచి అయితే మరీ టఫ్ గా అనిపిస్తా ఉంది. ఎవరో ఎలిమినేట్ అవుతారు అనేది ఊహించటం కూడా కష్టమైపోతా ఉంది. అంతకుముందు ప్రారంభంలో హౌస్ నిండా కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మనకి క్లియర్ గా వ్యూయర్స్ కి రెగ్యులర్ గా ఫాలో అవుతున్న మనలాంటి వాళ్ళ నాలాంటి వాళ్ళందరూ కూడా ఈజీ అయ్యేది. ఈ వారంలో వీళ్ళిద్దరులో ఒకళ్ళు అయిపోతారు అనేది అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అమ్మా రాజశేఖర్ ఈ వారం అవ్వచ్చేమో అనిపిస్తా ఉంది. సో తర్వాత అసలు నెక్స్ట్ వీక్ లో అసలు ఎవరు అవుతారు అనేది ఒక పెద్ద ఇదనమాట. ఎందుకంటే అమ్మా రాజశేఖర్ ఇక చూస్తూ ఉంటే ఆయన ఆరోగ్య రీత్యా గాని తర్వాత మొత్తం ఒక జోష్ తగ్గిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కోసారి కేవలం ఆడియన్స్ అటెన్షన్ చేయడానికే మరి నిన్న మొన్న హర్యానాతో గొడవ, రేషన్ ఇవ్వలేదు రేషన్ ఇదిగా తనని అపాయింట్ చేయలేదని చెప్పి హర్యానా కెప్టెన్ అయిన తర్వాత ఆమెని పాయింట్అవుట్ చేయడం, అవన్నీ కూడా కొన్ని సిల్లీగా అనిపిస్తా ఉన్నాయి. అది మరి తన కూర్చున్న కొమ్మను తనే కట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అమ్మా రాజశేఖర్. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో యంగ్స్టర్స్ తో అతను పోటీ పడలేని పరిస్థితి ఉంది అనిపిస్తుంది. ఇక ముందు ముందు చాలు ఇంతవరకు ఇక నుంచి అమ్మా రాజశేఖర్ ప్రేక్షకులు ఇక అలరిస్తారా ఆదరిస్తారా అనేది నాకు క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. ఈ వారం ఈ సండే బహుశా ఆయన టార్గెట్ అవ్వచ్చేమో అనిపిస్తా ఉంది. సో ఎనీవే మొత్తం మీద అయితే మరి తెలుగు ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకుల లోకాన్ని మరి ఈ COVID-19 ఇదిలో మంచి ఎంటర్టైన్మెంట్ పంచుతూ మరి సైకిల్ ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా అన్నట్లుగా బిగ్ బాస్ ఇదిలో ఆ కంటెస్టెంట్స్ యొక్క టాస్కులు కానీ వాళ్ళ గొడవలు వాళ్ళ అభిప్రాయ భేదాలు మరి ఎన్నున్నా ఫ్రెండ్స్గా ఉన్నా కూడా మరి నామినేషన్ వచ్చేటప్పటికీ వాళ్ళల్లో ఉన్న అసలైన మనిషి అసలైన ఆలోచన బయటకు వచ్చేస్తుంటది. ఆటపడంగా ఆడేవాళ్ళు కానీ మరి తమకు ప్రత్యర్థి అని భావించిన వాళ్ళు అప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్ హగ్ చేసుకొని ఉన్నా కూడా నామినేషన్స్ అప్పుడు ఎవరికి వాళ్ళే సోలేగా ఇదేంటంటే భగవద్గీతలో అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అనే ఆ పాయింట్ ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మిగిలిన మండే తప్ప మిగిలిన రోజులు అన్ని వాళ్ళు కలిసి ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికి కూడా మండే రోజు నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఇద్దరిని చేయాల్సి ఉంటుంది. దాంతో వాళ్ళు బలమైన తమకి కంటెస్టెంట్లు అనిపించిన వాళ్ళని చేయడం లేదంటే ఆ వారంలో ఎక్కడో ఒక దగ్గర మిస్ ఫైర్ అయితే తమ ఒక రకంగా మరి చిన్నపాటి రివెంజ్ తీర్చుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం రియల్ లైఫ్లో కూడా ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు రియల్ లైఫ్ కావచ్చు ఎక్కడైనా, సో అదంతా కూడా ఇదవుతుంది. మొత్తం మీద మరి బిగ్ బాస్ ఇదిలో ఇంకా ఇంకెవరో అనారోగ్యం పాలు కాకుండా ఉండాలని కోరుకుందాం. సో నోయల్ మళ్ళీ మరి ఆరోగ్యవంతుడై ఈ లోపు అంటే ఫైనల్స్ అయ్యే లోపు ఇదైతే ఏదో ఒక ఇదిలో వారంలో అతను మళ్ళీ రావాలని చెప్పి ఆశిద్దాం. సో బిగ్ మనకి ఇంకా గంగవ్వ ఇదైపోయింది, ఆమె మంచిగా వేరే వేరే ప్రోగ్రామ్స్లో మనల్ని అలరిస్తూనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఎనీవే సో ఆరోగ్యం కూడా మరి అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మంచి ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం అనేది కూడా మనకి ఇప్పుడు నోయల్ విషయంలో తెలుస్తూ ఉంది. సో హౌస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు నిజంగా వాళ్ళు హెల్త్ పరంగా కూడా అడాప్టబిలిటీ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్ వేర్ ఎవర్ వీ గో. సో గివెన్ సర్కమ్స్టెన్సెస్లో మనం మనకున్న ఎదురైన లేదా పరిస్థితులకు అనుగుణంగా మనం మారిపోవడం అనేది మనల్ని మనం మార్చుకోగలగడం అనేది మన అభివృద్ధిలో చాలా క్రియాశీలకమైన రోల్ పోషించేటువంటి ఎలిమెంట్ అది. సో ఆ వేళ చూసినప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అంటే మనం గంగవ్వనే ఆరోగ్య కారణాలని చెప్పలేము. ఎందుకంటే ఆమె అదే విలేజ్లో ఆడాల్సి వస్తే ఒక సంవత్సరం పాటు ఆడుతుంది, అందులో డౌటే లేదు. ఆ గాలి నీళ్లు తగిలితే చాలు, అది వేరు. సో ఆమె వేరు, షీఈస్ యూనిక్. ఇప్పుడు అంటే నోయల్ కొంచెం పాపం హెల్త్ బాగాలేక బయట రావడం కానీ జరిగింది. సో అట్లా ఇంకా మిగిలిన వాళ్ళని చూస్తూ ఉంటే అందరూ కూడా మరి గతంలో ఫోర్త్ వీక్లో మోనాల్కి గ్లూకోన్ ఎక్కించడం జరిగింది. తను కూడా కొంచెం మరి కొద్దిగా వీక్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ విచిత్రంగా వీక్ బై వీక్ తను బాగా స్ట్రెంగ్త్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతా ఉంది. సో చూద్దాం తను కూడా ఒక ఫైనలిస్ట్ కావచ్చేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తం మీద అయితే మరి గంగవ్వ బాటలోనే నోయల్ కూడా రావడం అనేది బాధాకరం. ఇక ఎవరో కూడా వీళ్ళిద్దరు బాటలో అంటే ఐ మీన్ ఇల్ హెల్త్ రీజన్తో బయటకు రాకూడదని చెప్పి ఆశిద్దాం.